मन गवर्नमेंट जनरल हॉस्पिटल नेल्लूर निन्ननु यूके रिटर्न व्यक्ति अतन पेरु शेख मोहम्मद रफी मेल पेशेंट एज अबाउट 34 इयर्स तन इकड़ा शांति नगर मूलपेट नेल्लूर ओरिजिनल तन नेटिव प्लेस तन यूके स्टार्ट 10वीं तारीखन 10-12 मॉर्निंग स्टार्ट दिल्ली चेरा 11वीं तारीखन अक्कडि चेन्नई की सेम डे 11 चेरा सो तरह नेल्लूर रीच सेम डे सो पेशेंट वाज ट्रीटेड बाय दि डिस्ट्रिक्ट सर्वेलेंस टीम टुक सैंपल ऑफ आरटीपीसीआर ऑन 24/12/2020 सैंपल आईडी 1551619 అదేమొ శాంపిల్ పాజిటివ్ వచ్చింది 25/12/2020 నా సో తెలిసిన వెంటనే మన హాస్పిటల్లో వెంటనే 25th నైట్ ని అడ్మిట్ చేయడం జరిగింది ఆ అతనికి ఏమో ఐసోలేషన్ వార్డ్ లో ఉంచాము స్పెషల్ బ్లాక్ లో అంటే క్వారంటైన్ బ్లాక్ అని మనకుంది ఆ క్వారంటైన్ బ్లాక్ లో స్పెషల్ బ్లాక్ లో ఒక సింగిల్ రూమ్ లో ఉంచడం జరిగింది సరే ఎటువంటి కంప్లైంట్స్ అయితే ఏమీ లేదు ఎటువంటి ఇష్యూస్ కూడా తంత లేదు చక్కగానే ఉన్నాడు దానికి రిలెవెంట్ ట్రీట్మెంట్ మనం ఇస్తున్నాము అట్లానే వాళ్ళ మదర్ అంటే యాక్చువల్ ఈవిడ కాంటాక్ట్ కింద వస్తుంది ఆమె పేరు షకీలా ఏజ్ అబౌట్ 49 ఇయర్స్ సో షీ ఇస్ నథింగ్ బట్ ప్రైమరీ కాంటాక్ట్ ఫర్ యూకే రిటర్నీ అవుతుంది సో అది కూడా ట్రేస్డ్ బై ది సర్వేలెన్స్ టీమ్ షీ ఆల్సో టెస్టెడ్ పాజిటివ్ శాంపిల్ ఐడి 1551653 24th తీయడం జరిగింది అది కూడా పాజిటివ్ వచ్చింది 25th న సో వెంటనే మన హాస్పిటల్ లో అడ్మిట్ చేయడం జరిగింది ఒక స్పెషల్ బ్లాక్ లో స్పెషల్ రూమ్ లో ఉంచడం జరిగింది సో నో కంప్లైంట్స్ నో ఇష్యూస్ నథింగ్ ఎట్ ఆల్ విత్ దిస్ టు పీపుల్ సో ఈవెన్ ఈ రోజు కూడా చక్కగానే ఉన్నారు అయితే మేము దీనికన్నా ఆల్ ఇన్వెస్టిగేషన్స్ రిలెవెంట్ ఇన్వెస్టిగేషన్ చేశాము ఇంకా ఇంకోటి ఏంటంటే మేము వి రిక్వెస్టెడ్ ది మైక్రోబయాలజీ head of the department regarding the sending the blood sample for to the National Institute of Virology Pune any genomic analysis inkevana further ga manam ee virus ni evaluate cheddamani tanto kuda maatladam jarigindi aa rakamga tana session prakaram inkem cheyal anedi munduku veltam ee roju aithe patients iddaru kudanu stable ga unnaru relevant medicines kuda morning kuda rounds chesamu mandulu velthunnayi Everything is fine. ఇప్పుడు మా సూపరింటెండెంట్ సార్ చెప్పినట్టుగా యాక్చువల్గా యూకే రిటర్న్స్ నుంచి మనకిద్దరు అడ్మిట్ అవ్వడం జరిగింది మన హాస్పిటల్లో అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా డిఎండిహెచ్ఓ గారి సర్వేలెన్స్ టీం ప్రకారం యాజ్ ఆఫ్ నౌ జిల్లా వ్యాప్తంగా 42 కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది సిటీలో ఉన్న 22 మెంబర్స్ని ట్రేస్ చేశారు భక్తవత్సల నగర్ సుబేదార్పేట అట్లా రకరకాల ప్రాంతాల్లో ఉన్నారు కానీ బట్ అందరూ కూడా మోర్ దెన్ 15 డేస్ అయింది కాబట్టి వాళ్ళందరూ సేఫ్గా హెల్దీగా నెగిటివ్ ఫేజ్లో ఉన్నారు కాబట్టి హాస్పిటల్ తరలించడం జరగలేదు ఓన్లీ 4 మెంబర్స్ 10 డేస్ బ్యాక్ రావడం జరిగింది కాబట్టి అది 14 డేస్ బ్యాక్ రావడం జరిగింది కాబట్టి ఆ 4 మెంబర్స్లో ఇద్దరు ఫౌండ్ నెగిటివ్ భక్తవత్సల నగర్ సంబంధించిన వాళ్ళు ఈసారి చెప్పినట్టు శాంతి నగర్ సంబంధించిన షేక్ రఫీ అండ్ షకీల వాళ్ళ మాదరి గారు ఇద్దరు మా అబ్జర్వేషన్లో ఉంచారు బట్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వీఆర్ రెడీ విత్ ఇంకా ఎంతమంది యూగ్రేటర్స్ వచ్చినా వాళ్ళ కోసం సపరేట్ బ్లాక్ ఒకటి ఐడెంటిఫై చేయడం జరిగింది సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ సెకండ్ వేవ్ అనేది యాక్చువల్గా మన సెకండ్ వేవ్ అనేది లేదండి వాళ్ళందరూ కూడా అక్కడ సెకండ్ వేవ్ మొదలైందని భయాందోళనతో ఇండియాకి రావడం జరిగింది సెకండ్ వేవ్ అనేదాన్ని మనం నిర్ధరించి చెప్పలేం కానీ బట్ ఏ సెకండ్ వేవ్ వచ్చినప్పటికీ ఏదేమైనప్పటికీ ముఖ్యంగా పండుగలు కొత్త సంవత్సరం వేడుకలు ఉన్నాయి కాబట్టి వేడుకలకు దూరంగా ఉండండి ముఖ్యంగా మన జిల్లాలో నెల్లూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు 30/31 లాక్డౌన్ విధించడం జరిగింది ఎక్కడ జనసమూహం గుమికూడొద్దండి ఎస్ఎంఎస్ సామాజిక దూరం పాటించడం మాస్క్ ధరించడం అదేవిధంగా శానిటైజర్ ధరించడం ఇవైతే ఖచ్చితంగా రాబోయే 6 నెలల పాటు కూడా ప్రతి ఒక్కరు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఎందుకంటే సంపూర్ణ అవగాహనతోనే మనం ఈ వ్యాధిని దూరం చేసుకోగలం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ కేవలం పూర్తి స్థాయిలో కరోనా జీరోకి తీసుకురాగలిగారంటే అక్కడ ఉన్న ప్రజల యొక్క అవగాహన అండ్ వాళ్ళు ఫాలో అయిన ఈ యొక్క ఈ ఎస్ఎంఎస్ అనే వాటి ద్వారా మాత్రమే కట్టడి చేయగలం
కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని జన సమూహాలు గుంపులు గుంపులుగా చేరవకుండా ఒకవేళ అత్యవసర పరిస్థితులు చేరవలసి వస్తే ఈ సామాజిక దూరం పాటించడం మాస్క్ ధరించడం శానిటైజర్ ధరించడం మరి ఇంట్లో వృద్ధులు ముఖ్యంగా షుగర్ ఇతర వ్యాధులు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని ప్రజలందరూ జాగ్రత్తగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ప్రపంచవ్యాప్తంగా ఇదమిద్దంగా లక్షణాలని ఏమి చెప్పడం లేదండి మీరు సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ అవుతున్న వాటిని వేరే తీసుకోవద్దు శాస్త్రజ్ఞులు మరి ప్రపంచ దేశాల్లో ఉన్న డాక్టర్లు ఏవైతే నిర్ధారించిన తర్వాత చెప్తారో వాటిని మాత్రం మనం ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుందండి డి రఫీ అని యూకే నుంచి వచ్చినటువంటి రఫీ యాక్చువల్గా అక్కడ అతను బయలుదేరింది 10th అండి మనకి మనం ఇక్కడ మనకి ఇక్కడ వచ్చి మనకి మెసేజ్ తెలిసి మనం ఈ టీమ్ తోటి ట్రేస్ అవుట్ చేసి మనం టెస్ట్ చేసి 25th మనకి పాజిటివ్కి తెలియంది అంటే బిట్వీన్ ద గ్యాప్ వచ్చి 10th to 25th ఈజ్ 15 డేస్ గ్యాప్ ఈ 15 డేస్లో తనకి ఎటువంటి సిమ్టమ్స్ కానీ ఏమి కాఫ్ కోల్డ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఫీవర్ అట్లాంటివి ఏం లేవండి కాబట్టి ఇక్కడ మనకి వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ మనకి మంచి సదుపాయాలతోటి హాస్పిటల్లో మా సూపరింటెండెంట్ గారి తరఫున మేమంతా టీంలాగా ఉండి ఆల్ మెడికల్ అండ్ పల్మనాలజీ అండ్ ఐసీయూ టీమ్ మేమైతే సంసిద్ధంగా రెడీగా ఉన్నాం ఏ కేసు వచ్చినా సరే దిట్టంగా ట్రీట్ చేసి దాన్ని ఎదుర్కొని పేషెంట్ని బాగా ట్రీట్ చేసి పంపించడం కోసం మేమైతే రెడీగా ఉన్నాం సార్ దీని గురించి మనం అంతా పానిక్ అయిపోయేసి యూకే నుంచి వచ్చేసేసారు ఏదో అయిపోతుందని భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు కాకపోతే ప్రపంచం అంతా చెప్పుకుంటున్నారు కాబట్టి అందరూ ఆ వదంతులు విని చాలా భయాందోళనకు గురవుతున్నారు దాని గురించి భయాందోళనకు గురి కావాల్సిన అవసరమే లేదని చెప్పి మీ ద్వారా మనవి చేస్తున్నాం సార్ సేమ్ ఏవైతే ఉన్నాయో మాస్కు డిస్టెన్సు శానిటైజర్స్ వాడుకుంటూ సామాజిక దూరం పాటిస్తే మ్యాక్సిమం మనము అన్నిటి నుంచి బయటపడవచ్చు ఇది సార్. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి.